విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్పైతే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు, నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్, మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమైనా, ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితోనైనా. సార్, అడిగిన ఫైల్స్ అండ్ రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి, సారీ సార్, ఉదిరి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. ఆటోప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. ఈ మెడిసిన్ గర్భంలోని పెన్ను ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవీఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి డాక్టర్? మన మంత్రి విద్యాధరరావు గారి కోడలు పద్మావతి ఉందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్? ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చేస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడరావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్ని ఎందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా?
ఏం కూర్చోవరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? శ్రీతీరా, నిజం చెప్పరా? పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచానురా? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా! ఏమైందిరా మీకు? ఏం పనిరా ఇది? అమ్మా, వదిలే విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమ్మను. రే, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా? రే, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు కొట్టుకుంటారా? వదిన తనంతరం తను చావలేదు, మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్లా నువ్వు అనేది? అవును, మరి నువ్వు ఇడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు? ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి గుచ్చి అడిగావు? ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం, ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం, ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదిన ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదిగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు, ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పో, చెప్పమ్మను. నిజమేరా? నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది, పిల్లల విషయంలో మాత్రం మీ స్పెర్మ్ కౌంట్, అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్ లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం, అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతామా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను, మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది? దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా మీ విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు, 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది? నీకు సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి. అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో ఏం మాట్లాడతాను? వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు, విజయ్కి కూడా తెలియకూడదు, ప్లీజ్. ఓకే, డోంట్ వరీ, నేను ఎవ్వరికీ చెప్పను. 2 ప్రాపర్ ఫాలోఅప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావయ్యని 50 నేను అడగలేదు, అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. సార్, మీరు లోపలికి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. చనిపోయిన అభినయ్కి బ్రదర్లా అన్నారు, రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 లో పండంటి బిట్ట చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోటు లేదు.
మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్గా ఉంది. మా వదిన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు. ఇది చైల్డిష్గా ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాషువల్గా అడిగిపోదామని వచ్చాను, కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్, హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరు ఏమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా, మాట వరుస కన్నా. ఎందుకు ఈ డౌట్? బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య, వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్ళే. ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎనీవే, లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో, అది మాత్రమే కాకుండా ఎంత మంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి, బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది, మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 డేస్ లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 అవర్స్ లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ యు మేక్ ఇట్ నౌ? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. బాలు సెలూన్ సార్, షేవింగ్ ట్రిమ్మింగా సార్? నేను అటు న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించారు సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణంతో లేరు సార్. ఈ 6 నేచురల్ డెత్ కాదు సార్, ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లో లేక కోయిన్సిడెంట్ సార్. ఒకవేళ ఏంటి సార్?